శిక్షకు స్వాగతం ప్రపంచంలో మరెక్కడా కనిపించని ప్రళయకారుడు గుడిమల్లం పరశురామేశ్వరుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామలింగం సహజ సుందరంగా మహా మహిమాన్వితమైనది ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం మూడు లేదా ఒకటవ శతాబ్దానికి చెందినదని తెలుస్తూ ఉంటుంది పురాణాలలోని కథనం ప్రకారం తన తండ్రి ప్రోద్భలంతో పరశురాముడు తన తల్లిని శిరచ్ఛేదం చేస్తాడు ఎంతో ఆవేశంగా ఆ ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివలింగం వెతికి దాన్ని పూజించవలసిందిగా సూచిస్తారు చాలాసార్లు శోధించిన తరువాత పరశురాముడు అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలో ఒక చెరువును తవ్వి పూజిస్తూ ఉండేవాడు ప్రతి రోజు ఆ చెరువులో నుండి ఒక దైవిక పుష్పం వస్తూ ఉండేది దానితో అతను శివుడిని పూజిస్తూ ఉండేవాడు ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడడం కొరకు అతను ఒక యక్షకుడిని కాపలాగా ఉంచుతాడు అందుకుగాను పరశురాముడు రోజు అతనికి ఒక జీవి ఆట బొమ్మలను తీసుకుని ఇచ్చేవాడు ఒకమారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు పరశురాముడు వచ్చి చూసేసరికి పుష్పం లేకపోవడంతో ఎంతో కోపంతో చిత్రసేనుడి మీద దండెత్తుతాడు ఆ యుద్ధం దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది అందువల్ల ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్య లేదా పల్లంలా తయారైంది అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అనే పేరు వచ్చిందంటారు ఆ యుద్ధం ఎంతకో ముగియకపోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్షమై వారి ఇరువురిని శాంతపరిచి వారి భక్తికి మేచి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమైపోతాడు అందుకుగాను ఇక్కడి లింగము ఒక ఆకారము పరశురాముడు ఒక చేతిలో వేటాడిన మృగంతోటి రెండవ చేతిలో ఒక కల్లుకుండ ఉండినట్లు చిత్రసేనుడు ముఖముతో శివుడు లింగ రూపంతో మలసబడేనని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఈ ఆలయానికి సంబంధించి మరి రహస్యమైన సన్నివేశం కూడా ప్రాచుర్యంలో ఉంది అది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపల భాగం మొత్తం వరద నీటితో మునిగిపోతుంది ఒక చిన్న భూగర్భతోటి దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం పక్క పక్కన మనం నేటికి కూడా చూడవచ్చు ఈ వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పై భాగానికి తాకి అటుపై ఒక్కసారిగా క్రిందికి దూకి ప్రవహిస్తుంది ఈ భూగర్భ ట్యాంక్ తరువాత ఎండిపోతుంది ఇది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగులో జరిగినట్లు ఆలయ సర్వే అటెండెంట్ పి సీనప్ప ఆలయ జాబితా పుస్తకంలో రాసి ఉంచారు ఆ వరద నీరు అలానే ఒక నాలుగు పాటు అలానే ఉండి మరలా ఆలయంలో ఏమీ జరగనట్లు అదృశ్యమైందని రాశారు రామయ్య అనే డెబ్భై ఐదేళ్ల గ్రామస్తుడు దీనిని తాను పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలోనే చూచినట్లు అక్కడ పలువురు గ్రామస్తులు వివరించారు ఆలయంలో మరో అద్భుతం కూడా ఉంది పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణం దక్షిణాయనంలో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదుటిని నేరుగా తాకుతాయి అత్యద్భుతమైన శిల్పశోభితమైన ఈ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది ప్రాచీన శైవ పూజా విధానం తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రజ్ఞుల అంచనా ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి కూడా ఇప్పటి ఎలాంటి సమాచారం ఎక్కడా లేదు ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలంలో రేణిగుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ లేదా మూడవ శతాబ్దానికి చెందిన ఈ అతి ప్రాచీన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని శ్రీ పరశురామాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు